2014లో కూడా నేను పార్టీ పెట్టడానికి ఏంటంటే, ఆ మూడుగాళ్ళ ముదస్సులు అనే కథలో ఒక టెంక నాటితే ఆ టెంక మొక్కై చెట్టై అది దానికి పూత పూసి కాయ వచ్చి రావడం ఒక 15-20 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఒక తప్పు ఒక చెట్టు నరికేస్తే కూడా భావితరాలకి నీడని తీసేసినట్టు. అలాంటి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ విడగొట్టడం కూడా అసలు మీరు ఆలోచించారా? విడగొట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా విడగొట్టాలి అంటే ఎవరికి ఆలోచన లేదు. భయాలు బలహీనతలు వీటి మధ్యలో విడగొట్టేసి సమస్యను ఎక్కడి దాకా పట్టుకొచ్చారంటే, ఈరోజుకి అనేక బీసీ కులాలని తెలంగాణలో బీసీ కులాలుగా గుర్తింపబడం, అనేక ఉపాధి అవకాశాలు చాలా అడ్డగోలుగా అయిపోయినాయి. ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యూచర్ థాట్ లేకుండా భవిష్యత్తు గురించి, భవిష్యత్ తరాలు ఏమవుతాయి ఈ పని చేస్తే, ఈ మాట ఇస్తే భవిష్యత్తు తరాలు ముందుకెళ్తాయి లేదా నష్టం ఏంటి, ఇవన్నీ మాట్లాడటానికి ఎవరు లేరు. అంత దురదృష్టం ఎవరికి లేదు. ఎంతసేపు ఈ పని చేసి ఎంత డబ్బు వస్తుంది, ఈ పని చేస్తే, ఈ కాంట్రాక్ట్ చేసి ఎంత డబ్బులు వస్తుంది, ఇట్లా ఇట్లాగ రాజకీయ వ్యవస్థ అయిపోయినప్పుడు నాకు నిజంగా నేను గర్వపడట్లేదు. నేను ఒక నటుడు అయ్యి, ఒక యాక్టర్ అయ్యి నేను రావాల్సి వచ్చింది ఏంటి రాజకీయాల్లోకి. నేను ఇందాక డ్రిల్ చేసుకున్నప్పుడు మా స్కూల్లో మాకు ఈ అసెంబ్లీ తర్వాత మేము వెళ్తున్నప్పుడు మనకి చాలా మంచి దేశభక్తి పాటలు ఉండేవి. అవి నన్ను విపరీతంగా ఇన్స్పైర్ చేసేవి. ప్రతిసారి అనేక సంవత్సరాలు ఆ డ్రిల్ వింటా, ఆ పాటలు వింటా వెళ్తున్నప్పుడు నాకు ఒకటే థాట్, ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్. నా దేశాన్ని నేను సేవ చేయాలి. అది ఏం సేవ చేయాలి ఆ వయసులో నాకు తెలియదు, కానీ సేవ చేయాలి. ఆ సేవ చెయ్యాలి చెయ్యాలనేది ఎంత కండిషనింగ్ అనుకున్నాను. ఆ రోజు ఈరోజు నన్ను ఇన్ని కోట్లు సంపాదించగలిగే కెపాసిటీని కూడా నన్ను వదిలేసి ఆ పని చేయించేలా చేసింది. అది ఒక విద్య, ఒక బలమైన సంకల్పం, ఆలోచన కానీ విద్యా వ్యవస్థలో పెడితే ఎంత మార్పు ఉంటుందో. ఈరోజు నేను ఎంత సమస్యలకు పరిష్కారం చేయగలనో తెలియదు, కానీ సమస్యల మీద పోరాటం అయితే చేయగలం, సమస్యలను బయటికి తీసుకురాగలం, కొంత మార్పులు వస్తున్నాయి బయటికి. ఇది నా వంతు కృషిగా నేను ఒక క్లీన్ రాజకీయ వ్యవస్థ కోసం నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. సో దాంట్లో మీ అందరూ తోడ్పాటును అందించాలి, మీ సహాయ సహకారాలు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా గురువులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ పర్టికులర్ మీటింగ్ నేను, నాకు మా గురువులు ఉంటారని కూడా నాకు తెలియదు, మన సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తల మీటింగ్ అనుకుని వచ్చాను కిందకి. నా ఫ్రెండ్స్ నన్ను బాగా సర్ప్రైజ్ చేశారు, థ్యాంక్ యూ. ఇది నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే, నేను ఇంకోసారి నెల్లూరు ఒక 2 వారాల్లో 3 వారాల్లో తిరిగి నెల్లూరు వస్తాను. నేను నెల్లూరు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి మీకు తోటి మోర్ డీటెయిల్గా మాట్లాడతాను. కానీ ఈలోపు ప్రతి ఒక్కరు అడుగుతారు, ప్రతి ఒక్కరు నన్నే కలవాలి, నేనే చేయాలి అని అంటే సమస్య ఎక్కడుందంటే, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రాలేదు. ఒక ఇంటర్మీడియట్ లీడర్షిప్ రావాలి. నేను ప్రతి ఒక్కరికి ఒక జనరేషన్కి ఓపిక లేదు అంటే, నేను ఈరోజున బలంగా ఒక పొలిటికల్ వ్యవస్థలో పోరాటం చేయడానికి నా మూలాలు నా స్కూల్స్లో ఉన్నాయి. నా 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అప్పటి నుంచి నేను బీజాలు వేసుకుంటూ వచ్చాను. ఓపిక ఉన్నాను, దెబ్బలు తిన్నాను. ఇందాక సర్వీస్ టీచర్గా చెప్పినట్టుగా క్రిటిసిజం ఉంటుంది, ఉత్తి పుణ్యానికి వెళ్తాను తిడతారు. ఎందుకు పడాలి అని అనుకో, నేను పడాలి తప్పదు, వేరే దారి లేదు. మాటలు పడాలి, ఎదగాలి, నలగాలి, హిట్లు పడాలి, ఇవన్నీ తట్టుకుని వెళ్ళాలి. లీడర్షిప్ ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే, ఈరోజు జెండా పట్టుకుంటే వెంటనే ఎదిగిపోద్దాం అంటే అలా కుదరదు. ఇది నా మీద పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో రాకండి, సమాజం మీద ప్రేమతో రండి, దేశం మీద ప్రేమతో రండి, సమాజం మీద బాధ్యతతో రండి. ఎందుకంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా నా గురువులు సాక్షిగా చెప్తున్నాను, జనసేన పార్టీ ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ మర్చిపోవాలి, జనసేన నిలబడాలి, జనసేన తాలూకు ఆశయాలు నిలబడాలి. పవన్ కళ్యాణ్ గుర్తుండిపోయినా పర్లేదు, కానీ నేను వ్యక్తిగతంగా అయితే నేను ప్రయత్నం చేయట్లేదు. అలాగే దాంట్లో ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, ప్రతి మీ ప్రాంతాల్లో ఒక జెండా పండుగ ఉంది, జెండా జనసేన తాలూకు జెండాను ఆవిష్కరింపజేయండి. అలాగే మెంబర్షిప్ డ్రైవ్కి కొత్త వాళ్ళు ఎవరిని వస్తారని నేను ప్రతిసారి ఏమంటానంటే, మన ఏదో పుస్తకంలో చదువుతూ ఉన్నాను, తేనెటీగల నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది. తేనెటీగలు ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తాయి, కలిసి ఒక తేనెతుట్టుని ఏర్పరుస్తాను. ప్రతి పువ్వు నుంచి కొద్ది కొద్దిగా. అలాగే మనం ఇంతమంది కలెక్టివ్గా కలిసి మనకి పాటి నిర్మించడానికి అందరం కలిసి ఒక ఎక్కువ మంది పనిచేయాలంటే కుదరదు.
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తోచినంత ఒక 5 మంది ఒక్కళ్ళు ఇద్దరు మీరు చిన్న చిన్న ఇంక్రిమెంటల్గా చేయండి. సో మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఒకేసారి కూర్చోబెట్టి బాధ్యత తీసుకోకుండా మీరు ఇంకొక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఒక 4నో 5 మందినో టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీ పార్టీ మెంబర్, ప్రతి సభ్యులు, ముఖ్య కార్యకర్త ఎవరైనా మీరు దానికి మీరు ఎలాంటి పేర్లు పెట్టుకున్నా పర్లేదు, కానీ కనీసం ఒక 4ని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్ కోసం కాదు, జనసేన కోసం కాదు, ఇంకొక పొలిటికల్ వ్యవస్థ రావాలి. ఇద్దరు పార్టీలే ఉన్నాయి. ఎప్పుడు కూడా చూడండి, సింగిల్ బెంచ్ జడ్జ్, 3 బెంచ్ జడ్జ్, 5 బెంచ్ జడ్జ్ అంటే ఆడ్ నెంబర్, వాడు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటాడు. అన్లెస్ ఒక 3rd ఫోర్స్, ఆల్టర్నేట్ ఫోర్స్ వస్తే తప్ప న్యాయం జరగదు. ఈ రోజున జనసేన కానీ లేకుండా కానీ ఉన్నట్టు అనేక పదుల్లో, ప్రతి జిల్లాలో అనేక పదుల సమస్యను సాల్వ్ చేయగలిగాను. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, కనీసం ఒక కార్పొరేట్ లేడు, కనీసం ఒక ఎమ్మెల్సీ లేడు, కనీసం ఒక కౌన్సిలర్ కూడా లేదు. కానీ ఎందుకు మేము ప్రభావితం చేయగలుగుతున్నామంటే మేము బలంగా పోరాటం చేయగలిగాం. ఇది నేను ఎందుకు కోరుకుంటున్నానంటే మిమ్మల్ని అందరినీ అలా ప్రభావితం చేయడానికి మీరు ప్రతి ఒక్కరు ఒక 4ని మేము మనం ఏం చేస్తాం ఒకసారి చెప్పండి. మొత్తం అన్ని ఇష్యూస్ చెప్పండి. అలాగే ముఖ్యంగా ఎనీ పొలిటికల్ పార్టీ, కొత్త పార్టీ వస్తుంది, మిగతా సీనియర్ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే ఉన్న 18 పై దాటిన యువకులందరూ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, జనసేన వైపు ఉన్నారు. వీళ్ళ ఓట్లు తీసేయాలని చెప్పి ఎవరిని వాళ్ళ ఉన్న ఓట్లు తీసేయటం. చాలామంది వెళ్తే బయట కుర్రాళ్ళు కూడా ఉంటారు, చాలా ఉత్సాహంతో అరుస్తూ ఉంటారు, పవస్తారు అంటారు, ముఖ్యమంత్రి అంటారు. అలా నినాదాలకి ఓట్లు రావు. మనందరికీ సమాజం బాగుపడాలని కోరుకుంటాం, దేశం బాగుపడాలని కోరుకుంటాం, కానీ కనీసం మన తాలూకు కాంట్రిబ్యూషన్ చేయం. మనకి ఎంత బద్ధకం అంటే సగటు మనకి వెళ్ళి మన ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మనకు బద్ధకం. నేను యూత్ని కూడా అడుగుతున్నానంటే మీరు బాధ్యత తీసుకోకపోతే కనీసం మీరు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మీరు ప్రభుత్వాలకి నిలదీసే హక్కు మీకు లేదు. ఇది మీ నైతిక బాధ్యత. నేను ఈ రోజున పోరాటం చేయగలుగుతున్నానంటే నేను నైతికంగా నేను ముందుకు వచ్చాను, నేను పోరాటం చేస్తున్నాను. అందుకే నేను నైతికంగా నాకు బలం ఉంది. నైతిక బలం కావాలంటే కనీసం మన బాధ్యత మనం నిర్వహించాలి. అందుకే నేను ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకులకి నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ రిజిస్టర్ యువర్ ఓట్స్. మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. అలాగే రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళని ఉన్న పార్టీస్ కానీ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓట్లు తీసేయడానికి ఉంటాయి. ఈ ఓట్లు నాటి వెళ్ళిపోతాయి అంటే ఓట్లు తీసేయడానికి చేస్తూ ఉంటారు. అలా సమూలంగా దాదాపు 21 లక్షలు తీసేసింది ఇప్పటిదాకా. 21 లక్షల ఓట్లు యూత్ ఓట్లు తీసేశారు ఆ సపోర్టర్స్ కానీ. ఇది ఒక విచిత్రమైన పొలిటికల్ గేమ్. ఇది అందుకని మీరు ప్లీజ్ ఐ వాంట్ యూ టు బి అలర్ట్. మీరు ఇంకో అవగాహనతో తిరిగి ఓట్లు చేస్తే మళ్ళీ మీరు, ఎందుకంటే 1 మంతే టైం ఇచ్చారు, టిల్ అక్టోబర్ 31 దాకా ఇచ్చారు. ఈలోపు మీరు డిలీషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి కరెక్ట్ చేసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేయించుకొని కొత్త ఓట్లు రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు పాత ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఓట్లు తీసేస్తే మళ్ళీ తిరిగి రిజిస్టర్ చేయించుకోండి. మెంబర్షిప్ చేసినా కానీ అది ఓటుకి ట్రాన్స్లేట్ కానప్పుడు ప్రయోజనం ఏంటి? అందుకని మీరంటే ఫస్ట్ మెంబర్షిప్తో పాటు ఓట్స్ని కూడా రిజిస్టర్ చేయించేసాం దానికి. అలాగే ఇది సమిష్టి కృషి. ఒక పార్టీ నిర్మాణం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఫైనల్ లాస్ట్ ముగింపు మాటలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోరుకుంటారు. ఒక పొలిటికల్ ప్రతి హ్యూమన్ నేచర్ నేను కోరుకునేది ఏంటంటే, మన ఈ మధ్యన కూడా నేను ఎవరో మాట్లాడుతుంటే నేను మనుషులను 100,000 మంది తీసుకొస్తాను మీ పార్టీలో జాయిన్ అవుతానంటే నేను వాళ్ళని అడిగింది ఏంటంటే 100,000 మందిని ఎలా పట్టుకొస్తారు అంటే 2,000 మంది నా బంధువులు ఉన్నారు. మంచిది, మిగతా 98,000 మంది నా చుట్టుపక్కల ఉన్నారు. మిగతా అంటే ఇంకో 6,000 అంతే, 8,000 మొత్తం. మిగతా 92,000 ఎక్కడి అంటే మీ ఫ్యాన్స్ వస్తారు కదా వాళ్ళతో కలిపారు. నేనేమన్నానంటే నా బలాన్ని మీ బలంగా ఎలా అనుకుంటారు? నేను అనేది నా బలం కాదు. వాళ్ళు నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇష్టంతోటో ప్రేమతో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా చాలా బాధ్యతగా ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు తప్పుతో పట్టించిన అభిమానుల్ని, నన్ను ఇష్టపడే వాళ్ళని కానీ రాజకీయాల్లోకి వచ్చినా కానీ. అలాగా ప్రతి ఒక్కళ్ళు చిన్నపాటి జెండాలు మోసేసి నాయకులకు ఎదిగిపోదాము, ఫ్లెక్సీలు పెట్టేసుకుందాం అంటే నాకు అర్థం కావా? ఫ్లెక్సీకి ఎంత ఖర్చు అవుతుంది? 1,500, 2,000 ఖర్చు అవుతుంది. ఫ్లెక్సీలు పెట్టుకుని నాయకులు ఎలా అవుతారు పని చేయకుండా? కష్టం. ఎందుకంటే నిజంగా చేసేవాడు ఏం ఆశించడు గుర్తు, ఎందుకంటే వాడిని పని గుర్తిస్తుంది.
నేను ఎలాంటి నాయకులు నేను గుర్తిస్తానంటే ఒకసారి కొన్ని నాకు కూడా దాటి కనిపించవచ్చు. పార్టీ అనేది ఒక్కడిది కాదు. ఫస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈగోలికి వెళ్తే ఎవరికి ఈగో లేదు, దేనికి ఈగో? గాంధీ గారు అశుద్ధం తీసేవాళ్ళు, అందరు అశుద్ధం. ఎందుకంటే లీడర్షిప్ తగ్గటం. ఎవరు పొలిటికల్ పార్టీస్లో బొట్టు పెట్టి ఎవరు ఎవరిని పిలవరు. మీకు ఇష్టం ఉంటే పార్టీలో రా. నన్ను ఎవరన్నా బొట్టు పెట్టి పిలిచారో పార్టీ అయితే నా బాధ్యత, నాకు ఇష్టం. మనిషి ఏడుస్తూ ఉంటే, మనిషి కన్నీళ్లు పెడతా ఉంటే కష్టాలతోటి నా ఇష్టంతో వచ్చాను. నా అభిమానులు నాతో పాటు ఉంటారా, నన్ను తిడతారా, విమర్శిస్తారా, నేనేమి భయపడలేదు. అలాగే ఒక్కడి వల్ల పని సాధ్యపడద్దా? బాధ్యత మీకు లేకపోతే, మీకు ఇంటిగ్రిటీ లేకపోతే ఎలా తీసుకెళ్తారు మూమెంట్? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ పీపుల్ క్లోజర్ అండ్ నియరర్. అంతే, విడదీసేయటం కాదు లీడర్షిప్. వాళ్ళని పిలవలేదు, వీళ్ళని పిలవలేదని ఎవరు ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాకు మా గురువులు ఎంతమంది ఉన్నారు? నేను కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదంటే అడగండి. మాకు మా గురువులకి, మా కుల, మా టీచర్లకి ఏమని నాకు వాళ్ళు ఎవరు నాకు ఏమని తెలియదు. వాళ్ళు నేర్పించిన విలువలే నా కులం, వాళ్ళు నేర్పించిన విలువే నా పాఠం. అంతేగాని ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో కాదు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఎవరితోటి కూడా చాలా బాధ్యతగా ఉంటాను. మరి నా నుంచి మీరే నేర్చుకున్నారు? మరి నేను ఇంతున్నాను, మీరు నా నుంచి మీరే నేర్చుకున్నారు? నేను ఎప్పుడైనా సెపరేట్ చేశానా మనిషిని మనిషికి? కేవలం అభిమానులు ఉంటేనే పార్టీ నడుస్తుందా, కుదురుద్దా? ఓకే, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, కరెక్టే. అప్పుడు పార్టీ ఎంత ఉంటుంది? 40 మంది పార్టీ ఉండదు. కేవలం ఫ్లెక్సీలు కట్టేసి, జెండాలు కట్టేసి కాదుదా? మీరు చేసే పనులు నాకు గుర్తుంటాయి. ఈ ఉదారమైన మిగతా వాళ్ళని, కొత్త వాళ్ళని లోపలికి లాకపోతే పార్టీ ఎలా ఎదుగుద్ది? సమస్యలకు ఎలా పరిష్కారం? రోడ్డు మీదకి రావాలి. అందరూ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక పని చేస్తుంటే మంచి జరుగుతుంది, చాలామంది వస్తారు. సినిమాలు నన్ను ఇష్టపడక్కర్లా. అంతకుముందు తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను చేసే పని మంచి అవుతుంటే వాళ్ళు జనసేనలోకి వస్తారు. వాళ్ళని ఆహ్వానించండి, ఎదురు వెళ్ళండి, ప్రేమించండి, లీగల్ తీసుకురండి. అది కదా పార్టీ నిర్మాణం. అంతేగాని కూర్చోబెట్టి ఇగో సాటిస్ఫై చేయడానికైతే నాకు ఆ భయాలు లేవు. ఏం జరుగుద్ది? నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ లేదు. భగవంతుడు కరుణిస్తే జరిగితే జరిగింది. అంతేగాని నేను పని చేయడానికి వచ్చాను ఇక్కడికి. నేను పని చేయడానికి వచ్చాను ఇక్కడికి, కష్టపడటానికి వచ్చాను. అంతేగాని గుర్తింపు వస్తే సహజంగా వచ్చింది, లేదంటే లేదు. అంతే, మా టీచర్ చెప్పింది, నేను మన సరదాగా చెప్పలేదు. మా సౌరీస్ టీచర్ చెప్పింది అంటానికి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడడు, అలాగే తనను తను హెచ్చింపబడ్డవాడు తగ్గించబడతాడు ఖచ్చితంగా భగవంతుడి దృష్టిలో. మరి మన బైబిల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఇది బేసిక్. ఇది కానీ మనం మాట్లాడటం కాదు, ప్రాక్టీస్ చేయండి. అందరూ ఈగోలు తగ్గించండి. ఎలా కష్ట ఐక్యతతో ఎలా పనిచేయాలో చేయండి. ముక్కలు ముక్కలుగా విడిపోతే ఏం చేస్తాం సమస్య? అందుకని దయచేసి అందరూ, ఇది నేను ఒక్కళ్ళు వెనకేసుకురాను. అందరూ తప్పులు ఉంటాయి, సరిదిద్దుకోండి, ముందుకెళ్ళండి, కరెక్ట్ చేయండి. ఎందుకంటే నేను 25 ఇయర్స్ అనే పదం ఎందుకు మాట్లాడతానంటే, ఇలాంటి అజ్ఞానంతో కూడిన ఆలోచన విధానం ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు నేను ఎదిగేద్దాం అంటే ఎలా ఎదుగుతాం? బాధ్యత ముందుకు తీసుకెళ్ళండి. కష్టాలు ఉంటాయి, గుర్తింపు రాదు. అందుకని ప్రతిది ఈగో గేమ్స్కి వెళ్ళకుండా దయచేసి అందరూ తగ్గండి. అందరూ అభిమానులు కూడా చెప్తాను, కొత్త వాళ్ళని ఆహ్వానించండి, కొత్త వాళ్ళని ఎలవ్ చేయండి, రానివ్వండి. ఒక్క అభిమానులు చూస్తే సినిమాలు హిట్ అవుతాయా? మా విజయలక్ష్మి టీచర్ నా అభిమానం కాదు, ఆవిడ నేను విద్యార్థిని. అంతే, నా సినిమా బాగుంది చూస్తా, లేదంటే బాగుంది చూడరు, బాగా చేయలేదు అబ్బాయి అంటారు. అంతే, కేవలం అభిమానం నా మీద ఇష్టం ఉండొచ్చు, కానీ కేవలం అభిమానం చెప్పేసి అది ఇంకొక ఎదగనివ్వకూడదు. ప్రేమతోటి ఒకసారి మొక్కని ఇలా పట్టేసుకుంటే ఎలా ఎదుగుద్ది? దాని చుట్టూ ఇనుప కంచేస్తే ఎలా ఉంటుంది? మొక్క నొక్కేస్తే ఎలా ఎదుగుద్ది మొక్క? స్వచ్ఛంగా వదిలేవాలి దాన్ని, స్వేచ్ఛగా. అది మీరు దయచేసి మీరు అందరూ నేర్చుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.